ఏ ఉషా, ఇంతకు ఎక్కడికి వచ్చావు? తలుపు పర్వాలేదు, చెప్పేది విను. ఏం చేస్తున్నావు స్టీఫన్? ఏంటిది ఉంగరం? ఉంగరం పెడితే అయిపోయినట్టేనా? ఏటా అబ్బాయి, నీకున్నది ఒక్కగానొక్క కూతురు, ఇంత పెద్ద శాప ఎత్తికెళ్తున్నావు, ఇంటి గని చోట్టాలొచ్చారా? ఏటి వాసమ్మా అట్టా అంటా? ఇవాళ ఆదివారం కదా, అమ్మాయి స్నేహితులు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, దీన్ని వండి పెట్టేశా అనుకో, తినేసి సంతోషంగా వెళ్ళిపోతారు. నువ్వు ఒకదానివి. చూసే వస్తున్నాను, ఆయన చేపల మార్కెట్ లో ఉన్నారు. కోసి పాపిష్టి దాన ఎంత పనిచేశాది, కంటికి రెప్పలా పెంచారు కదా. నాశనం చేసేసావు కదరా. తమ్ముడు, ఇంతవరకు నే కాపాడుకుంటూ వచ్చిన పరువు అంతా నా కూతురు గంగలో కలిపేసిందిరా. అది నట్టింట్లో ఎవరితోనో పడుకునుందిరా, అది చూసి నేను తట్టుకోలేకపోయానురా. కన్న తండ్రిని నేనే తల్లి నరికి చంపేశానురా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను. చెప్పకూడదు అంటావా, ఇరుతురు నీ కళ్ళ కుదిరి నేను మోసం చేసింది, కోపంలో నువ్వు చంపేశావు అంతే. ఇరుతురు నేను చూసుకుంటాం, కత్తి అన్నం తీసుకెళ్ళి నీటిగా స్నానం చేసుకుంటా. వెళ్ళండి వెళ్ళరా త్వరగా అన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? కుటుంబా అన్నింటికెళ్ళి గ్యాస్ ఓపెన్ చేసి ఇల్లు తగలండి. సరే, మీ కూతుర్ని నాకు ఇచ్చి చేస్తే తనని నేను గట్టిగా రెప్పలా చూసుకుంటాను. నన్ను నమ్మి నాకిస్తారా? ఏంట్రా వచ్చాడు?